నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెరెస్ గార్డెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి. ఏవో 4 బెండకాయలు అవి ఉన్నాయి. వర్షం పడింది కదండి, మన మిద్దె తోట ఎలా ఉంది వర్షానికి చూపిస్తూ బెండకాయలు అవి కోసుకున్నాండి. ఇక్కడ వంకాయ ఉంది, కొద్దాము. నేల వంకాయ చిన్నదండి కాయ, నేను అదే కోస్తున్నాను. ఇందులో ఉండే మొక్క మొన్న వంగ మొక్క చూపించాం కదా, అది చనిపోయింది. అలాగే ఇది కూడా అలాగే సేమ్ కాండం తొలిచే పురుగు ఏదో పట్టేసండి, చనిపోయింది సడన్గా. పూత పిందుతో ఉంది మొక్క, పోయింది. ఇదిగోండి బాగుంది కదా వంకాయ, ఫ్రెష్గా చిన్నది. ఇంకొంచెం ఎదిగితే ఎదుగుతుందండి. అయినా కోసాను ఇక్కడ ఉంది చిన్నది. ఇది కోయనా? ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఎందుకంటే రేపటి ఉంచితే ముదిరిపోతాయండి, అందుకే కోసేస్తున్నాను. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి. ఇది ఒక మొక్కే అండి, చూడండి పలవలు వచ్చాయి. అలా వచ్చి రావడం వల్ల ఇంకా 4 పలవలకి 4 కాయల్లాగా కాస్తాయండి. లేకపోతే ఒకటే పొడవగా వెళ్తే 1-2 కాయల కన్నా ఎక్కువ రావు. ఇలా బెండకాయ చూడండి ఎంత పెద్దగా ఎదిగిందో. ముదరలేదులేండి, లేతగానే ఉంది. కొంచెం రేపటికుంటే ముదిరిపడింది. ఇక్కడ వంకాయ ఉందండి, ఇది కూడా కోసుకుందాం. ఇదిగో బాగుంది కదా. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కొద్దాం. నిన్న కోసేద్దాం అనుకున్నామండి, కుదరలేదు. ఇంక ఈరోజు పెద్ద ఇక్కడ చిన్నగానే ఉన్నాయి. కొంచెం బాగా లేతగా ఉంటాయి, అయినా కోస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కాయ, ఇది కూడా కోసుకుందాం. ఇది లేతగానే ఉందండి. ఇక్కడ ఏంటంటే మిల్లీ బగ్స్ పట్టేసినాయండి. ఇక్కడ స్టెమ్ నేను కట్ చేసేసాను, లేకపోతే ఇదంతా పోతుంటుంది. పోత అంతా పోయింది. ఇదిగోండి ఇంకా ఇప్పుడు పోత, ఇదిగోండి ఇదంతా పోతుంది. కాయలు స్టార్ట్ అవుతుంది, ఇది ఇది కూడా పోత స్టార్ట్ అయిందండి. ఇక్కడ బెండకాయ ఉంది, ఇది కూడా కోసుకుందాం. చిన్నకాయ అయినా కోస్తున్నాం. ఇక్కడ 2 గోచిక్కట్లు ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాం. మొన్న కోసిన గోచిక్కలు ఉన్నాయండి, అందరూ కలుపుకోవచ్చు. కొంచెం లేతగానే ఉన్నాయి, కట్ చేస్తాం. ఇంకా ఉన్నాయండి, సీడ్స్ పెట్టాలి గోచిక్కలు. 1-2 ఉంటే కొంచెం అవుతాయి, ఒక 4-5 మొక్కలు ఉంటే బాగా అవుతాయి. చూడండి మల్లి మొగ్గలు బాగున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇప్పుడు వస్తున్నాయి, ఇంతకుముందు 1-2 అలా పూసింది, ఇప్పుడైతే కొన్ని మొగ్గలు ఇవ్వండి. ఇక్కడ మల్లి మొగ్గలు ఇదిగోండి, గుత్తిపేరు చూడండి. మొన్న ఒక కాయ కోసాను కదండి, మళ్ళీ పిందులు వచ్చాయండి, 4-5 పిందులు. నేను పోషకాలు అవి ఏమి ఇవ్వడం శ్రద్ధ చేయక 3-4 పిందులు అయితే చనిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ పోతున్నాయి. ఇదిగోండి చూడండి, ఇవి పిందులు వస్తున్నాయి.
ఫ్లవర్స్ ఇప్పుడు ఇడుస్తున్నాయి, ఇంకొండేలా పండిపోతున్నాయి. పొద్దుటే 3 పిందులో 4 పిందులో పండిపోయి ఉన్నాయండి. కోసం చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇడిచినాయి. ఇవి ఎలాగా ఎంతవరకు ఎదుగుతాయో చూడాలి. ఇదండి ఈరోజు చిన్న హార్వెస్ట్, చిన్న వీడియో అండి. బెండకాయలు చూడండి, బాగా వచ్చాయి కదా. 2 వంకాయలు, కొన్ని కొద్దిగా గోరుచిక్కుళ్ళు వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భావంతో.